హాయ్ రా ఉండే ఐపీఓ ఫైవ్ టు టెన్ టైమ్స్ సబ్స్క్రైబ్ అయితేనే అప్లై చేసుకోమని చెప్పావు కదా కానీ నాకు సెకండ్ ఇయర్నే అర్థమైపోయింది ఎలాగో ఫైవ్ టైమ్స్ సబ్స్క్రైబ్ అవదని చెప్పి సో అప్లై చేయడం మానేశాను కాకపోతే ఐపీఓ కోసం దాసిన డబ్బులన్నీ అలాగే ఉండిపోయాయి సో దగ్గరలో ఇంకేదైనా ఐపీఓ ఉంటే చెప్పురా ఇన్వెస్ట్ చేస్తాను లిస్టింగ్ గెయిన్స్ మాత్రం చాలా ఎక్కువ రావాలి అలాగే లాంగ్ టర్మ్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ అయి ఉండాలి సో అలాంటి ఐపీఓస్ ఏమైనా ఉంటే చెప్పురా ఉందిగా వారీ ఎనర్జీస్ లిమిటెడ్ యాజ్ ఆఫ్ నౌ చూస్తే నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ లిస్టింగ్ వచ్చేలా కనిపిస్తుంది ఇందులో అంటే నువ్వు పెట్టిన డబ్బులు ఓపెనింగ్ లోనే డబుల్ అయిపోతుంది అనమాట అర్థమైంది కదా అండ్ లాంగ్ టర్మ్ కి కూడా మంచి స్కోప్ ఉన్నది సో నువ్వు అప్లై చేయాలి అనుకుంటే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి అక్టోబర్ ట్వంటీ థర్డ్ వరకు ఓపెన్ లో ఉంటుంది మిగతా ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ చూడు అండ్ ఫోర్టీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ రూపీస్ వరకు ప్రైస్ బ్యాండ్ అండ్ ఒక లాట్ కి నైన్ షేర్స్ అనమాట సో నీ దగ్గర ఒక లాట్ అప్లై చేయడానికి అప్పర్ బ్రాండ్లోనే అప్లై చేస్తావు కాబట్టి ఉంటే చాలు ఓకే సూపర్ అయితే కాకపోతే ఈ వారి అనే పేరు ఎక్కడో విన్నట్టుంది వారి రిన్యూవబుల్స్ ఇది చాలా పాపులర్ కంపెనీ కదా ఒకనొక టైంలో వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అంటే ఎవరైనా పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ డబ్బులు కోటి ఇరవై ఐదు లక్షలు అయిపోయి ఉంటాయి ఇది ఆల్రెడీ లిస్టెడ్ స్టాక్ కదా మళ్ళీ ఇది గుడ్ క్వశ్చన్ సి నువ్వు చెప్పింది వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇప్పుడు నేను చెప్తుంది వారి ఎనర్జీస్ లిమిటెడ్ ఇవన్నీ వారి గ్రూప్ లో కంపెనీస్ అనమాట రైట్ టాటా గ్రూప్ లో టాటా మోటార్స్ అని టాటా పవర్ అని ఇలా ఉంటాయి కదా ఈ వారి గ్రూప్ లో ఈ రెండు స్టాక్స్ వీటితో పాటు వారి టెక్నాలజీస్ అనే మూడో స్టాక్ కూడా ఉన్నదనమాట సి జస్ట్ నీ ఐడియాకి చెప్తున్నాను వారీ రెన్యూవల్ టెక్నాలజీస్ రెనూబల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ తాలూకా సెటప్ అని ఆపరేషన్ మెయింటెనెన్స్ అని ఇపిసి కాంట్రాక్ట్స్ అనమాట అవి ఆ యాక్టివిటీస్ చూసుకునే ఒక కంపెనీ వారి టెక్నాలజీస్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించిన కంపెనీ అండ్ ఈ వారి ఎనర్జీస్ సోలార్ ప్యానెల్స్ లో వాడే మాడ్యూల్స్ తయారు చేసే ఒక కంపెనీ అర్థం కదా అండ్ ఇంకొకటి ఇందాక పదివేల రూపాయలని కోటి పాతిక లక్షలు చేసిన స్టాక్ అన్నావు కదా వారి రెనూబుల్ టెక్నాలజీస్ లో ఈ వారి ఎనర్జీస్ కి సెవెంటీ ఫైవ్ స్టేక్ ఉన్నది అనమాట అర్థమైంది కదా మూడు వేరే వేరే కంపెనీస్ ఏంటి ఏం చేస్తుంటాయి ఎవరు పేరెంట్ కంపెనీ ఏంటి అనేది మొత్తం అర్థమైంది కదా అండ్ ఇంకొకటి అర్థం చేసుకో నువ్వు వారి ఎనర్జీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లే అర్థమైంది కదా అవును ఒకనొక టైంలో వారి రెన్యూబుల్స్ లో ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరూ కోటీస్ వర్లు అయిపోయారు కదా మరి అలాగే ఇప్పుడు వారి ఎనర్జీస్ ఐపీఓ వస్తుంది దీనికి ఏమో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్టేక్ ఉంది ఆ పాత కంపెనీలో సో ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా కోటి సోడ్ అయిపోవచ్చా అంటే నేను పదమూడు వేలు ఇన్వెస్ట్ చేసాను అనుకోటి అయిపోగలను అయిపోగలనా మొత్తం డిస్కషన్ అయ్యాక కన్క్లూడింగ్ స్పీచ్ లో అదంతా మాట్లాడుకుందాం ఇప్పుడు పరంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పు మళ్ళీ ఒకసారి బేసిక్స్కి వెళ్దాం అసలు వారి ఎనర్జీస్ యొక్క బిజినెస్ ఏంటి ఇది అసలు ఐపీఓలోకి ఎందుకు వస్తుంది అది కరెక్ట్ గా అడిగవరా సో ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేశారు ఇలాంటి విషయాలు కాకుండా సూటిగా పాయింట్లోకి వచ్చేద్దాం ఈ వారీ ఎనర్జీస్ సోలార్ పీవీ మ్యానుఫ్యాక్చరర్స్ ఒకసారి ఈ ఇమేజెస్ చూడు ఇది సోలార్ పవర్ ప్లాంట్ కదా అందులో జూమ్ చేస్తే ఇది సోలార్ ప్యానెల్ అండ్ ఆ ప్యానెల్లో లో బోల్డెడ్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట ఆ మోడ్యూల్స్ తయారు చేసే కంపెనీ ఇది ఇదిగో స్క్రీన్ మీద చూడు వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్లో తీసింది ఏది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ తయారు చేస్తూ ఉంటారు అనమాట అండ్ కొంత ఇన్వర్టర్స్ కూడా సరే ఈ మాడ్యూల్ టైప్స్ ఎందుకు చూపించాను అనేది నీకు తర్వాత తెలుస్తుంది నెక్స్ట్ ఏం అడిగావు హా ఐపీఓలోకి ఎందుకు వస్తున్నారు అని అడిగావు కదా సి వీళ్ళకి ఇప్పటి వరకు ట్వెల్వ్ గిగావాట్ కెపాసిటీ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్లో నా ఇంకొక సిక్స్ గిగావాట్ కెపాసిటీ పెంచుకుందాం అనుకుంటున్నారు అనమాట ఈ ఐపీఓ ద్వారా సం ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ అలా రైస్ చేసి అందులో కొంత వేరే ఖర్చులకు వాడి మిగతాది అంతా ఈ సిక్స్ గిగావాట్ ఎక్స్పాన్షన్ కే వాడేద్దాం అనే ప్లాన్ వీళ్ళది ఓ సూపర్ అయితే అంటే ప్రమోటర్స్ ఎగ్జిట్ అవడానికి ప్రాఫిట్ చేసుకోవడానికి కాదనమాట కంపెనీ గ్రోత్ కోసం ఈ ఐపీఓ వస్తుంది అలాగైతే మంచి న్యూసే కదా ఇది ఎస్ అండ్ ఇది విను ఇలా మాడ్యూల్స్ తయారు చేసే వారిలో వ్యారీ ఎనర్జీస్ లిమిటెడ్ ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ట్వెల్వ్ గిగవాట్ అని చెప్పాను కదా వీళ్ళు ఈ కెపాసిటీలో నెంబర్ వన్ ఇన్ ఇండియా నెక్స్ట్ ప్లేస్లో చూడు అదనిది వాళ్ళ కెపాసిటీ ఫోర్ గిగవాట్ మాత్రమే అండ్ ఈ మధ్య ఐపీఓ ద్వారా లిస్ట్ అయిన ప్రీమియర్ ఎనర్జీస్ టూ పాయింట్ ఫోర్ గిగవాట్ మాత్రమే సో చూడు ఇప్పటికే కాంపిటేటర్స్తో పోల్చుకుంటే డబుల్ త్రిబుల్ కన్నా ఎక్కువ కెపాసిటీలో ఉన్నారు అండ్ ఇంకో సిక్స్ గిగవాట్ ఎక్స్పెన్షన్కి వెళ్తున్నారంటే నువ్వే ఆలోచించుకో నువ్వు చెప్పింది కరెక్ట్ కాకపోతే ఎక్కువ కెపాసిటీ ఉన్నంత మాత్రాన ఎక్కువ బిజినెస్ అయిపోద్ది అని చెప్పలేము కదా అంటే అసలు ఎంత రిక్వైర్మెంట్ ఉందా అసలు ఇది కంపెనీకి ఏదైనా బెనిఫిషియల్ అంటావా అబ్బా ఏమడిగా క్వశ్చన్ లాయర్ల కరెక్ట్ పాయింట్ లాగా చూడు గ్లోబల్ గా దేశాలు అన్నీ ఈ రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ కి షిఫ్ట్ అవుతున్నారనమాట రీసెంట్గా అన్ని దేశాలు కలిపి తీర్మానించుకున్నది ఏంటంటే ఈ నంబర్స్ చూడు ప్రతి సంవత్సరం లెవెన్ హండ్రెడ్ గిగా వాట్ రెనబుల్ కెపాసిటీ ఎక్స్పాండ్ చేయాలి అనే ప్లాన్లో ఉన్నారు ఇందులో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం సోలార్ నుంచే వస్తుంది అనుకో సో స్కోప్ ఉంది కదా అండ్ ఈ మాడ్యూల్స్ అనేవి పెద్ద పెద్ద సోలార్ పవర్ ప్లాంట్స్లోనే కాదు మన ఇళ్ళ మీద పెట్టుకునే సోలార్ ప్యానల్స్లో కూడా ఉండేవే ఇండియా పరంగా వచ్చినా సరే సోలార్ రూఫ్ టాప్స్ కోసం ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయి అనేది అండ్ గవర్నమెంట్ తాలూకా టార్గెట్స్ ఏంటనేది నీకు తెలిసిందే కదా అండ్ ఈ టార్గెట్స్ అనేవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి తప్ప ఇప్పుడప్పుడే మార్కెట్ స్టాగ్నెంట్ అయ్యేటట్టు ఏమీ కనిపించటం లేదు సో డిమాండ్ ఉన్నది ఈ సెక్టర్ అయితే పాజిటివ్గానే ఉంది కాబట్టి నాకైతే మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి కాకపోతే ఇన్వెస్ట్ చేసే ముందు అసలు రిస్క్లు ఏంటో కూడా తెలుసుకోవాలి కదా సో చెప్పే మరి రిస్క్లు ఏవే ఉన్నాయో ఎస్ ఎస్ రిస్క్ లేకుండా ఏమేమి ఉండవులే సో రిస్క్ ఏమేమి ఉన్నాయి అండ్ అవి ప్లేలోకి వచ్చే ప్రాబబిలిటీ ఎంత అనేది చూద్దాం ఫస్ట్ ఈ సోలార్ మాడ్యూల్స్లో టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అడ్వాన్స్మెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి అయితే ఈ వారి ఎనర్జీస్ ఈ చేంజెస్కి ఎప్పటికప్పుడు అడాప్ట్ అవుతూనే ఉంటుంది మధ్యలో నీకు ఈ మాడ్యూల్స్ టైప్ చూపించాను చూడు ఎప్పటికప్పుడు మార్కెట్ అవసరాలు తగ్గట్టుగా కొత్త కొత్త టెక్నాలజీకి అడాప్ట్ అవుతూనే ఉంటుంది అనమాట ఇది టూ చిన్న లైటర్ వేలో చెప్తాను గవర్నమెంట్ ఇప్పుడు సోలార్ని బాగా బూస్ట్ చేస్తుంది కదా రేపు పొద్దున్న సోలార్ వద్దు విండే వద్దు అని అనేసింది అనుకో ఇంకా సోలార్ చెప్పబడిపోతుంది అయితే దానికి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉన్నదనుకో త్రీ ఇప్పుడు మన ఇండియా అయినా బయట కంట్రీస్లో అయినా చైనా నుంచి మాడ్యూల్స్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోకూడదు అనే ఒక మూవ్మెంట్ నడుస్తుంది అనమాట ఆ సిచ్యువేషన్ పోయి ఫ్యూచర్లో పరిస్థితుల వల్ల చైనా ఇంపోర్ట్స్ మళ్ళీ జోరుగా పెరిగితే ఇదే కాదు మన మిగతా ఇండియన్ సోలార్ పీవీ మ్యానుఫ్యాక్చరర్స్కి కూడా పెద్ద గండమే ఈ రిస్క్ అనేది ఉంటుందిరా చైనా రిలేషన్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండాలి మనం అలాగే చైనాని వద్దని చెప్పి వీళ్ళు మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా సరే దానికి కావాల్సిన రా మెటీరియల్స్ చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకోవాలి సో చైనా వాళ్ళు ఇవ్వను అన్న లేక ఇండియన్ గవర్నమెంట్ ఆ రా మెటీరియల్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ వేసినా సరే మార్జిన్స్ దెబ్బతినేస్తాయి ఈ రిస్క్ కూడా ఉంటుంది నోట్ చేసుకోవాలి అవునులే రిస్క్ అంటే ఏ కంపెనీకైనా కామనే సో ఇన్వెస్ట్ చేసే ముందు రిస్క్ గురించి తెలుసుకుని అప్పుడే ఇన్వెస్ట్ చేయాలి సో మనం కెపాసిటీ గురించి మాట్లాడాము ఫ్యూచర్ ప్లాన్ గురించి మాట్లాడాము మరి ప్రాఫిట్ సంగతి ఏంటి కంపెనీ ఉందా భలే అడుగుతున్నారా అనాలిసిస్ ఎలా చేయాలని తెలిసిపోయింది నీకు సరే చూడు ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ పెరుగుతూ ఉన్నాయి నెట్ ప్రాఫిట్స్ టూ డిజిట్ ఫిగర్ లో ఉండేవి ఒక్కసారి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ క్రోర్స్ అని అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ అని తీసుకొచ్చింది ప్రాఫిట్స్ రెవెన్యూస్ కూడా ఆల్మోస్ట్ డబల్ చేసుకుందనమాట అయితే క్యాష్ ఫ్లోసే కొంచెం నెగిటివ్లోకి వెళ్ళాయి ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లోస్ ఎక్కువయ్యాయి అనమాట అవుట్ ఫ్లోస్ అవుట్ ఫ్లో ఎక్కువయ్యాయి మేబీ మెషినరీ అని బిల్డింగ్ అని ఇలాంటి వాటి మీద డబ్బులు ఎక్కువ పెడుతున్నారేమో ఇంకా ఫైనాన్షియల్ రేషియోస్లో చూస్తే ఆర్ఓఈ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అలా ఉంది ఆర్ఓసీఈ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఉన్నది ఒకసారి లిస్టెడ్ పేస్ తాలూకా ఆర్ఓఈ ఆర్ఓసి ఇవన్నీ చూడు ఒకసారి సో మోడరేట్గా ఉన్నది మరీ ఎక్కువ కాదు మరీ బాగుందని కాదు మరీ ఎక్కువ బాగోలేదని కాదు బట్ మోడరేట్ గా ఉన్నది ఓ సూపర్ అయితే సో అప్లై చేయడానికి మంచి అనే అనమాట ఇది కాకపోతే ఈ ఐపీఓలో అప్లై చేసే ముందు ముందు వెళ్ళి వారి రిన్యూబుల్స్ యొక్క కొన్ని షేర్స్ కొనిసి వస్తా షేర్ హోల్డర్ కోటా ఉంటుంది కదా అంటే ఆ కంపెనీలో షేర్స్ ఉన్న వాళ్ళకి ఈ కంపెనీ ఐపీఓ అలాట్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా అందుకే లేదు సి ఎప్పుడైనా ఒక పేరెంట్ కంపెనీ లిస్ట్ అయ్యి ఉండి అండ్ దాని సబ్సిడరీ ఒకటి కొత్తగా ఐపీఓలోకి వస్తుంది అనుకో నువ్వు అన్నట్లు షేర్ హోల్డర్స్ కోటా ఉంటుంది బట్ ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం కదా సబ్సిడరీ ఆల్రెడీ లిస్ట్ అయిపోయి ఉన్నది అండ్ ఇప్పుడు పేరెంట్ కంపెనీ ఐపీఓలోకి వస్తుంది అనమాట సో నో షేర్ హోల్డర్స్ కోటా ఈ ఐపీఓ అలాట్మెంట్ కోసమే వారి రెన్యూబల్స్ లో షేర్స్ కొందాము అనుకున్నావు అంటే దట్స్ అ బ్యాడ్ ఐడియా ఓ మరి అలాగైతే అలాట్మెంట్ ఛాన్సెస్ పెంచుకోవడం ఎలా ఆగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మేము ఇలాంటి మరిన్ని ఐపీఓ వీడియోస్ చేయబోతున్నాం సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీరు మిస్ అయిపోతారు సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి కంటిన్యూ చేయరా మల్టిపుల్ డీమార్ట్ అకౌంట్స్ నుంచి అప్లై చేసుకోవడం మంచిది సో నీ అకౌంట్ నుంచి ఒక పది లోట్లు అప్లై చేసేసిన ఒకలాగే ఉంటుంది అనమాట సో నేనేమంటున్నానంటే నీ పేరు మీద ఉన్న అకౌంట్ ద్వారా ఒక లాట్ అండ్ మీ ఫాదర్ మీ మదర్ మీ వైఫ్ ఇంకా ఇలాగ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసి ఒక్కొక్క అకౌంట్లో ఒక్కొక్క లాట్ అప్లై చేసుకుంటూ ఉండడం బెస్ట్ దానివల్ల ఏంటంటే అలాట్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట సో నీకు ఏం చేస్తానంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక రెండు డిమెట్ అకౌంట్స్ తాలూకా లింక్స్ పెడతాను మా ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు కొంచెం హెల్ప్ చేసిన వాడు అవుతావు ఈ కింద లింక్స్ ద్వారా నువ్వు అకౌంట్ ఓపెన్ చేసుకొని అండ్ ఆన్లైన్ అకౌంటే కాబట్టి త్వరగా ఇంకేమి ప్రాబ్లమ్స్ రాకపోతే వన్ డేలోనే ఓపెన్ అయిపోతుంది సో డిఫరెంట్ డిఫరెంట్ పేర్ల మీద అకౌంట్స్ ఓపెన్ చేసుకొని ఒక్కొక్క అకౌంట్ నుంచి ఒక్కొక్క లాట్ అప్లై చేసుకుంటే నీకు అలాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే అర్థమైంది కాకపోతే ఇప్పుడు నేను అప్లై అనుకో లిస్టింగ్ గేమ్స్ ఎంత వస్తాయి ఓకే లాంగ్ టర్మ్కి ఇన్వెస్టర్స్ ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇవన్నీ చెప్పురా ఒక ఫైనల్ కంక్లూజన్ ఎవరా రైట్ కన్క్లూజన్ సి జిఎంపిలో లిస్టింగ్ ఎయిన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అండ్ రెన్యువబుల్ ఎనర్జీ వైపు ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ బాగుంది కాబట్టి అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా వారీ ఎనర్జీస్ అని వారీ రెన్యూబల్స్ అని ఈ స్టాక్స్ ఒకప్పుడు మల్టీ మల్టీ బ్యాగర్స్ కాబట్టి ఆ సెంటిమెంట్ ఇన్వెస్టర్స్ మీద ఉంది కాబట్టి ఈ ఐపీఓకి అప్లై చేసుకోవచ్చు నౌ ఇప్పటికీ లిస్టింగ్ ఎయిన్స్ చూస్తే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అలా రావచ్చు అని అనిపిస్తుంది బట్ అక్టోబర్ ట్వంటీ ఎయిత్న లిస్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో ఒకవేళ మార్కెట్ సెంటిమెంట్స్ బాగా నెగిటివ్లో ఉన్నాయనుకో ఈ లిస్టింగ్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అండ్ ఒకవేళ షేర్స్ అలాట్ అయితే లాంగ్ టర్మ్కి ఉంచుకోవాలా లేదా అనేది నన్ను అడిగితే సి బాగా లాంగ్ టర్మ్కి అయితే ఉంచేసుకోవచ్చు బట్ ఈ లోపల ఏంటంటే సిచ్యువేషన్స్ ఆర్ ఎల్ సెంటిమెంట్స్లో ఏవైనా చేంజెస్ వస్తే దానికి తగ్గట్టుగా మన డెసిషన్ మార్చుకుంటూ ఉండాలి సీ రిస్క్ పరంగా ఏంటేంటి అనేది చెప్పాను కదా సో ఆ రిస్క్లు అనేది ఆ ప్రాబబిలిటీ ఎంతవరకు ఆ రిస్క్ ప్లేలోకి రావచ్చు అనేది ఎప్పటికప్పుడు న్యూస్లో చూసుకుంటూ ఉండాలి దాన్ని బట్టి పార్షల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలా ఫుల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలా ఏంటి అనేది ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ఓకే కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చింది కదా సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి అసలు మర్చిపోద్దు బాబాయ్